నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. బిగ్ బాస్ సీజన్ 8, విజ్ఞాన్ గారు ఉన్నారు మనతో. నిన్న నాగ్ సార్ వచ్చారు, అక్కడ జరుగుతున్న వాటిని అన్నిటినీ, ఆ 1 వీక్లో ఏమేమి జరిగాయి ఆ హౌస్లో, ఎవరెవరిది రాంగ్, ఎవరెవరిది రైట్, ఎవరే ఎలా ఉండాలి, ఏం చేస్తే నెక్స్ట్ బాగా వీళ్ళు మార్కులు సంపాదించుకుంటారని కొన్ని సలహాలు ఇచ్చారు. ఆ సూచనలు వాళ్ళు తీసుకున్నారు. విజ్ఞాన్ గారితో మాట్లాడదాం, అసలు అక్కడ ఏం జరుగుతుంది రియల్గా లోపల అనేది. నమస్తే సార్. నమస్తే. బిగ్ బాస్ సీజన్ 8 చూస్తూనే ఉన్నారు కదా మీరు, పాపం బేబక్క అవుట్ అవుతుంది అనుకున్నారు, అంటే ఈరోజు తెలుస్తుంది ఎవరు వెళ్తారు అనేది. నాకు సార్ కొన్ని సలహాలు ఇచ్చారు విష్ణుప్రియ గురించి, అంటే ఇలా ఉండకూడదు అది అని చెప్పేసి. మీ ఒపీనియన్ అండి. ఫస్ట్ యాక్చువల్గా నాగార్జున గారు రాగానే, అంటే నాకు అది తప్పు కాదులే, మరి అది ఎందుకు మనం ఎందుకు చెప్పాలో వద్దని ఆలోచిస్తున్నా నేను. అంటే ఎపిసోడ్స్ అన్ని ఫాలో అయ్యాడో లేదో సరిగా నాకు తెలియదు. రీజన్ ఆయనకు కూడా కొంచెం ఇష్యూ ఉంది కదా, ఇన్కన్వెన్షన్ ఇష్యూ అవ్వడం ఒకటి. సో చూసాడు లేదో తెలియదు, అందుకని చెప్పేసి వీళ్ళందరి గురించి చెప్పకుండా మీకు మీరే ఒకరి గురించి ఒకరు చెప్పుకోండి చావండి అన్నాడు. అందుకేనేమో అని అనిపించింది నాకు, బట్ ఇట్స్ ఓకే, కొత్తగా బాగానే ఉంది. యాక్చువల్గా ఇలాంటివన్నీ సండేలు చేస్తారు. అవును, నీకు ఎవడంటే పడలేదు, ఎవడు మంచో ఎవడు చెడో చెప్పు, ఎస్ఆర్ నో తలే పైకి ఎత్తు, ఎవడికి రెడ్ ఇస్తావు ఎవడికి బ్లూ ఇస్తావు ఇలాంటివన్నీ గ్రీన్ ఇస్తావు అనేవన్నీ సండేలు కదా చేసేది. సాటర్డేకి ఎందుకు షిఫ్ట్ అయింది అంటే దాని అర్థం అదే, మేబీ ఆయన ఏమన్నా చిన్న ఇదిలో ఉన్నాడు. అయినప్పటికీ కొద్ది గొప్ప ఏదో రకంగా ఫాలో అయ్యాడు. వేయాల్సిన పంచులు అయితే మెయిన్ మెయిన్ ఇష్యూస్, కుక్కర్ ఇష్యూ ఇట్లాంటివే కదా మెయిన్ మెయిన్ ఇష్యూస్, అవి వాటి గురించి చెప్పడం జరిగింది. అండ్ నెక్స్ట్ నాకు నచ్చిన విషయం ఏంటంటే, ఫస్ట్ ఆదిత్య ఓమ్ని వెళ్ళి స్టోర్ రూమ్కి వెళ్ళి ఏదో పట్టరా, నీకే ఎందుకు చెప్పానో తెలుసా అంటే, అబ్బాయి ఏం లేదు సార్, ఈ అందరిలో కల్లా నేనే బాధేస్తానేమో అనుకున్నాడు ఆయన. అట్లా కాదు బాబు, కనీసం కనిపిస్తా, వెళ్ళి వచ్చినప్పుడు అన్న నువ్వు కనిపిస్తావేమో అంటే ఓ అవును కదా అన్నాడు. ఏమన్నా తెలియక నవ్వాడు. అండ్ చాలా పాయింట్స్ అడ్రస్ చేయాల్సిన ఇష్యూస్ ఉన్నాయి, బట్ అడ్రస్ చేయలే. ద ఓన్లీ మీకేమేమి అడ్రస్ చేయాలనిపించింది నాకు ఈ రింగ్ టాస్కే కదా. సంచాలకదే తప్పు, సంచాలక్ ముందే ఒరే 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 ఒరే, బిగ్ బాస్ ఏమి ఇచ్చినా సరే మీకు ఆయన గేమ్ ఇస్తాడు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇస్తాడు. నేను సాటిస్ఫై అవ్వాలంటే మీరందరూ కొట్టుకు చావకుండా నాకంటూ ఒక రూల్ ఉంటుంది కదా. ఆయన రూల్ ఏంటి, లాస్ట్కి ఏం చెప్పాడు, శరీరం మొత్తం నుంచి వీళ్ళు వేసారు, ఏదో తలాతోక వీళ్ళు వేసారు అని, ఇది మేము గెలిచామని వీళ్ళు వాళ్ళకి ఇచ్చాడు. నువ్వు అదే ముందే ఒక రూల్ పెట్టుకుంటే బిగ్ బాస్ చెప్పిన నేను యాక్సెప్ట్ చేయను, మొత్తం హ్యాండ్ నుంచి ఇలా వచ్చి నీ మొత్తం మునిగి తేలిన తర్వాత పక్కోడికి ఇవ్వు అని నువ్వు చెప్పుకుంటే క్లియర్ గా బాగుండేది కదా. ఇప్పుడు నీకు వాళ్ళతో ఇష్యూ వచ్చేది కాదు. అండ్ మళ్ళీ ఇంత ఇష్యూ వచ్చినా సరే ఎంత కాదన్నా మా కన్నడ బ్యాచ్డే కదా అని చెప్పితే 2 గంటల్లో సాల్వ్ అయిపోయింది. చూసావా అది, మళ్ళీ యష్మి విన్ అయిన తర్వాత అయిపోయి అసలు ఆ ప్రాబ్లం సాల్వ్ అయింది. యాక్చువల్ చెప్పాలంటే ఈ పాయింట్ పట్టుకొని యష్మి అతనికి పొడవాలి, లేదా రేపు నామినేషన్ లో కూడా వెయ్యాలి. అసలు పొరపాటున వాళ్ళు ఎవరు టచ్ చేసుకోలేదండి, 100% వెయ్యాలి. ఎందుకు చెప్పనా, ఎంత నా ఓడ్ అయినప్పటికీ కూడా నేను జెన్యున్ గేమ్ ఆడా. లాస్ట్ శేఖర్ పాష కాలు ఎడ్జ్ నుంచే రింగ్ వేసాడు, ప్రతి రింగ్ అలాగే. అవును. సో జెన్యున్ గా చూసే వాళ్ళందరూ మేము అనిపిస్తాం, వాళ్ళు ఏమో తలా తలా ఇట్టి చెప్పేసి వేసుకున్నారు. అదొక వాదన మళ్ళీ, నేను ఎంత కష్టపడి ఆడినా మా ఓడు నన్ను గుర్తించలేదన్న ఒక చిన్న బాధ నీకుండి నువ్వు ఆయన నామినేట్ చేయాలి, పొడవాలి. అసలు ఆయన్ని ఏమి టచ్ చేయకుండా వదిలేసావు గాలికి. సో అక్కడ నాకు అనిపిస్తుంది కన్నడ బ్యాచ్లో పార్షియాలిటీ మళ్ళీ 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 కనపడతానే ఉంది. అండ్ ఇక మణికంఠ గురించి వస్తే, బాబు నువ్వు లబోదీపో మనకు ఉండు కొన్ని రోజులు, ఏం పర్వాలేదు ధైర్యం చెప్పాడు. ఆయన కూడా ఏమో నేను పోతానా లేదా అన్న కన్ఫ్యూజన్లో ఉన్నాడు, పోన్లే అనే ఒక క్లారిటీ వచ్చినట్టయితే అనిపించింది. కొంచెం ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అయితే ఆ ఫేస్ లో కనిపిస్తుంది. ఇకపోతే నాకు బేబక్క గురించి నవ్వు వచ్చింది. బేబక్క ఈ రోజు కొట్లాడింది, నేను నేనుగా ఉండాలని అనుకున్నాను. నేను మా అమ్మ తల్లి నువ్వుగా వచ్చిన రోజు బాగుండుగా, నిజంగా నేను అదే ఆమెకి క్యాపబిలిటీ ఉంది, తెల్లారి తెలిపోతానే టైంకి నువ్వు ఇప్పుడు నీకు నువ్వుగా ఉండి లాభం ఏంటి, బయటికి వెళ్ళి ఉంటావా నాకు నువ్వుగా. అవును, అట్లా ఉంది పరిస్థితి. ముందైనా ఉంచి ఉండొచ్చుగా, అయ్యో పాప అనుకున్నాను అలా చేద్దాం అనుకున్నాను. ఎక్కడ పాప క్రియేట్ చేసుకోవడం, ఇప్పుడు సోనియా ఫస్ట్ జెన్ చేయండి పాప అనిందా, మరి అట్లాగే ఉండాలి. నువ్వు ఎవరిని పాపమండడానికి లేదు ఇక్కడ, ఎందుకంటే ఇది ఒక గ్రూప్ విన్ అవుతుంది ఇంకో గ్రూప్ విన్ అవుతుంది కాదు, ఎవరికి ఇండివిజువల్. అవును, లాస్ట్ నువ్వు ఉండాలంటే నువ్వు ఏదో చెయ్యాలి. మరి ఇప్పుడు బేబక్కి వెళ్ళిపోతే అయ్యో పాప పరిస్థితి అంటే నాకు తెలియదు అంటే లాస్ట్ కి కళ్ళు తెరిచింది, కళ్ళు తెరిచిన వెంటనే బయటకు వెళ్ళిపోతే బాగోదు. అవును. అండ్ నెక్స్ట్ ఇక అభిభేతి కంటి, ఆయన అభిభేతి కంటి గురించి ఒకటి చెప్తా, 10 వారాలు ఈజీగా ఉంటాడమ్మా, 8 నుంచి 10 వారాలు. ఎందుకు చెప్పనా,
రాగానే ఆకినేని ఐశ్వర్యరావు అన్నాడు, నేను అనుకున్న స్కూల్ అన్నాడు. రానా గారితో కూడా ఎప్పటి నుంచో నాకు ర్యాపో ఉంది అన్నాడు. ఇక ఇన్ని ర్యాపోలు ఉన్న తర్వాత అంత తొందరగా అయితే పోవని అనిపిస్తుంది నాకు. విజ్ఞాన్ గారు అట్లాగే బట్టి ఓటింగ్ బట్టి బయటకు సేఫ్ బానే అంటే స్ట్రాంగ్ ఆయన నొచ్చుకున్నా కామ్ గా ఉండట్లా వెళ్తూనే ఉన్నాడు. అండ్ ఇక అఖిల్ గురించి మాట్లాడితే, నిన్నంతా మొన్నంత వీకెండ్ చేసిన రచ్చ అంతా లాస్ట్ నాగార్జున సార్ రాగానే సైలెంట్ అయిపోయాడు అఖిల్ జోడు పెట్టుకుని. అంటే నాకేమీ తెలియదు ఎందుకు వచ్చిన మా గొడవ అన్నట్టుగా. అండ్ ఇప్పుడు విష్ణుప్రియకి నాగ సార్ ఇచ్చిన సలహా ఏంటో తెలుసా అమ్మ? విష్ణు ఏం చేసిందంటే కర్రాకండ్కి ఎమోషన్స్ అన్నీ బయట వదిలేసి బండలాగా ఉంది. అమ్మ తల్లి నువ్వు బండలాగా ఉండకు, కన్నీరు వచ్చినప్పుడు ఏడువు, నేను కూడా ఏడవగలను అని చెప్పకు, ఏడు. నేను ఏడవగలను అంటే నువ్వు ఏడవగలవు కానీ ఇక్కడ ఏడవట్లేదు అనేక అర్థం, అంటే యు ఆర్ హైడింగ్ సంథింగ్ మాస్క్ అంతే. ఏడుపు వస్తే ఏడు, నవ్వు వస్తే నవ్వు. నేను నవ్వగలను ఆ జోక్కి, నేను ఏడవగలను ఆ సెంటిమెంట్కి అంటే అదేదో ప్రదర్శించు. నువ్వు ప్రదర్శించడానికే కదా ఇక్కడికి వచ్చింది, అది నీకు నెగిటివ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. నువ్వు అట్లా ఏడవగలను అని చెప్పేసి మళ్ళీ ఆమెను పుణ్యస్ నువ్వు పెద్ద పుణ్యస్త్రీవి నేను పెద్ద ఇది అన్నావు, చాలా తప్పది. అంటే ఆ వర్డ్ అది యూజ్ చేయకూడదు బేసికలీ. నువ్వు ఆ వర్డ్ యూజ్ చేసేందుకు ఆమె ఇదైపోయింది లేచిపోయింది. లేకపోతే అసలు మొన్నదే మనం మాట దగ్గర అసలు పాయింట్ లేకుండా ఎందుకు గొడవ పడుతుంది అనుకున్నావు. నువ్వు ఒక్క మాట వదిలేసి ఆమె హీరోయిన్ చేసి కూర్చోబెట్టేసావు. ఇంకే ఉంది అక్కడ యాక్చువల్గా పాపం విష్ణు అడిగిన దాంట్లో తప్పేం లేదు, ఏంటి అఖిల్తో బాగా ఫ్రెండ్షిప్ చేస్తున్నావు, ఎలా ఫ్రెండ్షిప్ సెట్ అయింది అని. దానికి సోనియా గట్టిగా రిప్లై ఇచ్చింది, అడల్టరేటెడ్ కామెడీ అని ఒక నెగటివ్ వర్డ్ పాస్ చేసింది. బయట వాళ్ళకి అడల్టరీ అడల్టరీ అని వెళ్ళిపోతుంది కదా, ఆమెకు అది నచ్చక ఎక్కడ కనిపిస్తే అక్కడ మీద పడదామని ట్రై చేసింది. అవును, కానీ నువ్వు అది ఏదో అడల్టరేటెడ్ అన్నప్పుడే నువ్వు కూడా వెళ్ళి పిల్లో పట్టుకొని అని కల్లెర్ర చేసి ఏడ్చావనుకో అంత మాట అంటుందా నన్ను, ఎందుకు ఇంత మాట అనేసింది అని సెట్ అయిపోయింది. నువ్వు అలా కాదు మళ్ళీ వెళ్ళామని రకీ 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 రకీ, నువ్వు పెద్ద పుణ్యస్త్రీవి నేను పెద్ద ఇది అనుకుంటున్నావా ఏమే నీ సంగతి ఎవరికి తెలియదు అన్నట్టు అనేసరికి ఏమైంది ఇంకా నెగిటివ్ అయిపోయావు. సో ఓవరాల్ గా బాగా సాగిందా? నిన్న నిన్నటి ఎపిసోడ్ చూడండి, నాగ సార్ చూపించినప్పుడు అయితే బోల్డ్ అనే విషయాలు తెలిసాయి మనకి. అండ్ బాగుంది, ఎంత కాదనుకున్నా నాకు ఇది. కుక్కర్ పెట్టిన చిచ్చు గురించి చాలా సింపుల్గా కామెడీగా వదిలేశాడు నాగ సార్. ఎందుకు చెప్పనా, నాగ్ సార్ కనుక కుక్కర్ గురించి ఇష్యూ రేస్ చేస్తే గతంలో కుక్కర్ కంపెనీలు ఎవరైతే స్పాన్సర్ చేస్తారో వాళ్ళు మీద పడే అవకాశం ఉంటుంది. ఓకే, బిగ్ బాస్కి ఇచ్చే కుక్కర్లు వీళ్ళవే అని తెలుసు కదా. ఇప్పుడంటే ఎవడు రాలేదు, పోయినసారి ప్రిస్టేజో గిస్టేజ్ ఏదో ఒకటి వచ్చింది కదా. సో హోస్ట్ స్థానంలో ఉండి బ్రాండ్ ఉంది దానికి వెనకాల, ప్రొడక్ట్స్ గురించి మనం మాట్లాడలేము ఖచ్చితంగా. అందుకని దాన్ని చాలా హైడ్ చేశారు, మోస్ట్లీ చాలా వరకు హైడ్ చేశారు, ఎక్కువ ఏమి చెప్పలా. మరి ఇప్పుడు ఈ రోజుకి దాన్ని పోస్ట్ పోన్ చేస్తే యాక్చువల్గా సండే జరగాల్సినవన్నీ నిన్న ఈరోజు సాటర్డే జరిగిపోయాయి, మరి ఇంకా సండే ఏ ఉందిరా ఎలగబెట్టడానికంటే ఏమీ లేదు. ఇంకొకటి ఈసారి మంచి విషయం ఒకటి చేశారు, ఏంటంటే లాస్ట్ టైం ప్రతిసారి ఏంటంటే హౌస్లోకి గణేషుణ్ణి పంపేవాళ్ళు, విగ్రహాన్ని వాళ్ళు తయారు చేసుకొని పూలు ఆకులు అలమలు అన్నీ పంపిస్తే వాళ్ళు ఏదో సెలబ్రేట్ చేసుకునేవాళ్ళు. ఈసారి పంపల, ఎందుకంటే నువ్వు లోపలికి వెళ్ళాక నిష్టగా ఉండాలి. గణేష్ చేసే వాళ్ళందరూ కూడా ఎవరైతే చేస్తారు, మీరు ఎందుకు చేయట్లేదు అంటే లేదండి మేము కొంచెం ఇది కొంచెం అదే అని చెప్పి చేయని వాళ్ళు ఉంటారు. ఇక్కడ వచ్చిన 14 మంది నిష్టగా ఉన్నారో నీకు తెలియదు కాబట్టి నువ్వు ఆ టాస్క్ ఇవ్వలేదు, వాళ్ళు కూడా సెలబ్రేట్ చేసుకోలేదు, సంతోషం. ఇంకా నా పిల్ల రోజు నాకు ఎగ్ బుర్జి కావాలి ఎగ్ బుర్జి కావాలని ఇట్లాంటివన్నీ ఉండవు కదా గణేష్ ఉంటే. సో ఆ నిర్ణయం మాత్రం నాకు నచ్చింది. వీళ్ళకి కొంచెం కొత్త బట్టలు పంపిస్తే బాగుండేది అనుకున్నా, మరీ వచ్చుడొచ్చుడే బట్టలు పంపిస్తే మళ్ళీ నెత్తికెక్కి కూర్చుంటారని పంపలేదేమో తెలీదు. సీత కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంది, వండర్ఫుల్ గా ఉంది, అమ్మాయి మంచిగా ఆడింది. అండ్ నువ్వు అలాగే కాదు ఇంకోలాగా ఆలోచిస్తున్నావు, ఇలాగే ఉండని నాకు సార్ కూడా చెప్పాడు. ఆ ఐదుగురికి ఏంటంటే మీరు సరిగ్గా కనబడట్లేదు, కనబడి చావంటరా బాబు ఈ వారం అయినా అన్నట్టు చెప్పాడు. మరి ఈ వారం వాళ్ళు అది పుంజుకొని మిగతా వాళ్ళు లేరు, మే ఐదుగురిని అడ్రస్ చేశారు అంటే వాళ్ళందరూ హైలైట్ అవుతున్నారు, మేము అవ్వట్లేదు అన్న ఫీలింగ్ వీళ్ళకి వస్తుంది. ఆ ఫీలింగ్తో అన్న కొంచెం డెవలప్ అవుతారో చూడాలి, ముఖ్యంగా ఆదిత్య ఓము. ఆయన డెవలప్ అయితే ఎట్లా రేపు మాట్లాడతాడులే, ఎందుకంటే నామినేషన్ కాబట్టి వారమంతా ఏం చేస్తాడో తెలియదు, అలా ఉంది పరిస్థితి. అండ్ నెక్స్ట్ ఇది అడ్రస్ చేయాల, కన్నడ బ్యాచ్ని ఎందుకు నన్ను ఎత్తి మీద విసురుద్దారు బాబు అని సీత అన్నది. అసలు మాట్లాడలేదండి ఎవరు, పక్కన కన్నడ వాళ్ళు ఇద్దరు ఉన్నారు. నేను అనుకుంటున్నా రేపు ఒకవేళ నామినేషన్ వస్తే నువ్వు కన్నడ బ్యాచ్ తెలుగు బ్యాచ్ అని మాట్లాడావు, మేము పక్కనే ఉన్నాం, నేను ఈ విషయాన్ని చాలా హర్ట్ అయ్యాను అని ప్రేరణ కానీ
ఆ పృథ్వీ గారు నామినేట్ చెయ్యాలి. రేష్మి వాళ్ళు కూడా అప్పుడు వాళ్ళిద్దరు లేరు, వీళ్ళిద్దరు వీళ్ళ నామినేషన్ చూసి వాళ్ళకు కూడా పునకం వచ్చి అవునవును ఇట్లా నిందా అని చెప్పి వాళ్ళు వేయొచ్చు. మరి ఎవరు నామినేట్ చేయకపోతే అసలు అది అట్లా పోయినట్టే. చాలాసార్లు అలా స్కిప్ అయిన బోల్డ్ అని చూసాం మనం. ప్రతి సీత సేవ్ అయినట్టే ఈ విషయంలో సేవ్ వదిలింది ఒక మాట, అమ్మ సీత నువ్వులే ఇలా అనడం తప్పు అని చెప్పొచ్చు కదా. ఇప్పుడు ఆ ఫీలింగ్ అందరికి వచ్చింది, సీతతో పాటు ఆడియన్స్ కు ముందు నుంచి ఉంది, సీత ఇంకా బలంగా చెప్పింది లోపల. మనకు ఆ ఫీలింగ్ రాకుండా చేయాల్సిన బాధ్యత కూడా నాకు సరుకుంది. అది మరి నాకు సార్ చూడలేదు అంటే బిగ్ బాస్ టీం కూడా చూడలేదే, మరి ఆ డైరెక్షన్ టీం ఏం చేస్తుందో తెలియట్లా నాకు వదిలేశారు. ఇది ఓవరాల్ జరిగింది, బట్ బాగుంది ఫస్ట్ వీక్ అయితే. ఈసారి నామినేషన్స్ నుంచి కొంచెం పుంజుకునే అవకాశం అయితే, ఎందుకంటే ఎలాగో అందరు కత్తులతో పొడుచుకున్నారు. ఎవరు రాగలుగుతా, ఎవరు వచ్చే అవకాశం ఉందంటారు ఈ వీళ్ళ ప్లేస్? యాక్చువల్ గా అనుకున్న స్క్రిప్ట్ ప్రకారంగా అయితే మణికంఠను ఎలిమినేట్ చేసి స్టేజ్ దాకా వచ్చిన తర్వాత ఆయన స్టేజ్ మీద లబోదీపో మన కింద మీద పడి కొట్లాడుకున్న తర్వాత పోరా బాబు అని చెప్పి ఆయన తరిమేసి అక్కడ దాకా వెళ్ళిన తర్వాత బాబు రా నీ ఏడుపుకి నేను కరిగిపోయాను, ఇంకెప్పుడు ఇలా చేయకు, నేను సీక్రెట్ రూమ్ పంపిస్తున్నాను. సీక్రెట్ రూమ్ పంపి ఆ సీక్రెట్ రూమ్ లో వీళ్ళందరూ ఏమనుకుంటున్నారు నీ గురించి చూడు అని చూపిస్తే వాళ్ళందరూ పోయిందిరా బాబు పెద్ద శనిమోహం పోయాడు ఆ ఏడుపు గొడ్డోడు పోయాడని వీళ్ళు అనుకుంటే వాళ్ళని చూసి రగిలిపోయి నీకు ఒక మంచి లెక్చరర్ లాంటి ఒక కంటెస్టెంట్ జాయిన్ అయ్యి వైల్డ్ కార్డ్ ద్వారా నేను బాగా మోటివేట్ చేసి బాబు అలా ఉండకు ఇలా ఉండు ఇలా ఉండకు అలా ఉండు అని చెప్పి ఇద్దరిని కలిపి లోపల పంపుతారు అనేది ఒక స్క్రిప్ట్ నడిచింది. ఇలా వచ్చే ఆవిడ జ్యోతి రాయ్, మన గుప్పెడంత మనసులో జగతి ఆవిడ ఉంటుందని చెప్పేసి అనుకున్నారు. బట్ ఇక్కడ ప్లస్ మైనస్ రెండు ఉన్నాయి. మైనస్ ఏంటంటే మళ్ళీ జ్యోతిరాయ్ తీసుకొస్తే కన్నడ బ్యాచ్ను పెంచి పోషించినట్టే ఉంది తప్ప ఇంకోటి ఉండదు. ఇతన్ని వైల్డ్ కార్డ్ ఎంట్రీ మీద పిలిపిస్తే ఎక్కడ గుండాగి చేస్తాడో స్టేజ్ మీద అని కూడా ఒకటి ఉంది. అంటే వీడిని ఇబ్బంది పెట్టచ్చు, పోతానేమో పోతానేమో అన్నోడిని ఓదారిస్తే ఓకే నువ్వు ఇంకా నువ్వు పోయావు నిజంగా అనేసరికి ఎక్కడ గుండె బగిలి చేస్తాడో అని. అంటే మన మెంటల్ స్టేటస్ తెలియదు కదా, ఇలాంటివన్నీ ఆలోచించి మరి స్క్రిప్ట్ ఉంటుందో లేదో తెలియదు. ఓవరాల్ గా అయితే ఓటింగ్ ప్రకారంగా అయితే వేబక్కే బయటకు రావాలి, అవుట్ అండ్ అవుట్. అసలు ఓటింగ్ జరగకముందే మాట్లాడుకున్నాం మనం బేబక్ తెలిసిపోయింది ఈజీగా, తన ప్లానింగ్ లో తన ఎగ్జిక్యూషన్ తన గేమ్ ఆడే విధానం అర్థమైపోయింది. సో బేబక్కే అవుట్. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇది చూద్దాం ఈరోజు ఎవరు బయటకు వెళ్తున్నారు, ఎవరు ఇంట్లోకి వస్తున్నారు, సీజన్ 8లో నెక్స్ట్ బిగ్ బాస్ లో ఏం జరుగుతుంది అనేది మాట్లాడుకుందాం రోజు మనం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని నెల్లూరు పెద్దరెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.